हाय स्टूडेंट्स, इरोजु फाइनल बीकॉम विद्यार्थुलकु सिक्स्थ सेम संबंधी अडवांस्ड कॉस्ट अकाउंटिंग सब्जेक्ट लो स्टैंडर्ड कॉस्टिंग इंदुलो मेटीरियल वेरिएंसेस मुड़सरुलु विचरणा अनेटुवंटि टॉपिक संबंधी ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ని మీ ముందు ఉంచుతాను. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా క్యాలిక్యులేట్ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్, టు మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, త్రీ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్. ఈ దిగువ ఇచ్చిన సమాచారం యొక్క సహాయంతో వేరియన్సెస్ విచరణ కనుక్కోమన్నాడు. ఏ విచరణ కనుక్కోమన్నాడు అంటే, ఒకటి మెటీరియల్ కాస్ట్ వేరియన్స్, ముడి సరుకుల వ్యయ విచరణ. రెండు మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, ముడి సరుకుల ధర విచరణ. మూడు మెటీరియల్ యూసేజ్ వేరియన్స్, ముడి సరుకుల వినియోగ విచరణ. ఈ మూడు విచరణ కనుగొనేదానికి సమాచారం ఏమి ఇచ్చినాడంటే, ద స్టాండర్డ్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ 1 ton ఆఫ్ అవుట్పుట్ ఈస్ 40 units. మళ్ళా చదువుతాం చూడండి. ద స్టాండర్డ్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ 1 ton ఆఫ్ అవుట్పుట్ ఈస్ 40 units. అంటే 1 టన్ను వస్తువులను ఉత్పత్తి చేసేదానికి ప్రామాణిక పరిమాణము 1 టన్కి ముడి సరుకు 40 యూనిట్లు పడుతుందట. ద స్టాండర్డ్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్స్ అంటే ముడి సరుకుల యొక్క ప్రామాణికత, అంటే స్టాండర్డ్స్ అంటే ప్రీ డిటర్మైన్డ్. ఆ టన్ను, 1 టన్ను తయారు చేయడానికి ఎంత ముడి సరుకు అవుతుందనేది ముందుగా నిర్ణయించారు. ఎంత ముడి సరుకు అవుతుందంటే 1 టన్ ఆఫ్ అవుట్పుట్ ఈస్ 40 యూనిట్స్. 40 యూనిట్లు ముడి సరుకు అవసరం అవుతుంది. 1 టన్ను వస్తువులను ఉత్పత్తి చేయాలంటే 40 యూనిట్లు ముడి సరుకు అవుతుందని ముందుగా నిర్ణయించారు. అంటే స్టాండర్డ్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్స్ ఈజ్ 40 యూనిట్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ 1 టన్ ఆఫ్ ప్రోడక్ట్. 1 టన్ను వస్తువులను ఉత్పత్తి చేయడానికి ప్రామాణిక ముడి సరుకు 40 యూనిట్లు అవుతుంది అని చెప్పాడు. తర్వాత ద స్టాండర్డ్ ప్రైస్ ఫర్ యూనిట్ ఆఫ్ మెటీరియల్ ఈస్ 3 రూపీస్. ద స్టాండర్డ్ ప్రైస్ ఫర్ యూనిట్ ఆఫ్ మెటీరియల్ ఈస్ 3 రూపీస్ అంటే ఆ ప్రామాణిక ధర యూనిట్ ఒక ఇంటికి 3 రూపాయలు అని చెప్పాడు. 1 టన్ను ఉత్పత్తి చేయడానికి 40 యూనిట్లు ముడిసరుకు కావాలట. 1 యూనిట్ ముడిసరుకు వచ్చేసి ప్రామాణిక ధర 3 రూపాయలు. The standard price per unit of material is 3 rupees. During a particular period, 90 tons of output was undertaken. Company ఏం చేస్తుందంటే, ఈ ఉత్పాదక సంస్థ 90 టన్నులు వస్తువులు ఉత్పత్తి చేయాలని చెప్పి నిర్ణయించుకుంది. డెసిషన్ తీసుకుంది 90 టన్నులు ఉత్పత్తి చేయాలి. మనకి లెక్కలో ఏం చెప్తున్నాడు, 1 టన్ను ఉత్పత్తి చేయడానికి ముడి సరుకు ప్రామాణికంగా 40 యూనిట్లు అవుతుందని ముందుగా నిర్ణయించారు. అంటే ప్రీ డిటర్మైన్డ్ మెటీరియల్ ఏంటంటే, ముందుగా నిర్ణయించిన ముడి సరుకు 1 టన్నుకి 40 యూనిట్లు కావాలా, 1 యూనిట్ మెటీరియల్ ప్రామాణిక ధర 3 రూపాయలు అని చెప్పేశాడు. చెబుతూ వారు ఎంత అవుట్పుట్ చేయాలనుకుంటున్నారు, 90 టన్నులు ఉత్పత్తి చేయాలని మనకి చెప్పాడు. డ్యూరింగ్ పర్టికులర్ పీరియడ్ 90 టన్స్ ఆఫ్ అవుట్పుట్ వాజ్ అండర్టేకెన్. నెక్స్ట్, ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్ వర్ 4000 యూనిట్స్. ఈ 90 యూనిట్లు ఉత్పత్తి చేయాలంటే, 90 టన్నులు ఉత్పత్తి చేయాలంటే ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్, వాస్తవానికి ఆ 90 టన్నులు ఉత్పత్తి చేయడానికి ముడి సరుకు 4000 యూనిట్లు ఉంటుందట. 1 టన్నుకేమో 40 యూనిట్లు ముడి సరుకు అవుతుందని ప్రామాణికంగా నిర్ణయించారు. వాస్తవానికి 90 టన్నులు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు అందులో 4000 యూనిట్లు ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్
वास्तव में नागल यूनिट अच्छे द एक्चुअल अमाउंट ऑफ रुपीस 14,000 वाज स्पेंट ऑन परचेजिंग द मटेरियल्स ई 4000 यूनिट मुनिसिपल కొనుగోలు చేసే దానికి వాస్తవంగా 14000 రూపాయలు ఖర్చు అయ్యింది ఇది లెక్కలో ఇచ్చిన సమాచారం మరొకసారి చెప్తాను చూడండి ఇక్కడ లెక్కలో ఇచ్చిన సమాచారం స్టాండర్డ్స్ ఇచ్చారు యాక్చువల్స్ ఇచ్చారు స్టాండర్డ్స్ అంటే ప్రామాణిక అంటే ముందుగా నిర్ణయించారు ఇంత అవుతుందని ఒక టన్ను వస్తువును ఉత్పత్తి చేయాలంటే ప్రామాణికంగా 40 యూనిట్లు ముడిసరుకు అవుతుందని చెప్తూ ఒక యూనిట్ ప్రామాణిక ధర 3 రూపాయలు అని చెప్పినాడు చెప్పడం జరిగింది అంటే ప్రామాణికంగా ఏం చెప్పాడు ఒక టన్ను ముడిసరుకి 40 యూనిట్లు ముడిసరుకు అవుతుంది ముడిసరుకు ధర ఎంత యూనిట్ అవుతుంది 3 రూపాయలు ఇది స్టాండర్డ్స్ వాస్తవానికి 90 టన్నులు ఉత్పత్తి చేయాలని చెప్పి నిర్ణయించుకుంది ఈ 90 టన్నులు ఉత్పత్తి చేయడానికి 4000 రూపాయలు 4000 యూనిట్లు ముడిసరుకు అవసరమవుతుందని చెప్పేసి లెక్కలో చెప్తూ ఈ 4000 యూనిట్లు ముడిసరుకుని కొనుగోలు చేయడానికి 14000 రూపాయలు ఖర్చు అయ్యిందని చెప్పేసి లెక్కలో ఇచ్చారు అంటే స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్ ఇన్ఫర్మేషన్ సెపరేట్ చేసుకోవాలి స్టాండర్డ్ ప్రామాణిక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక టన్ను ఉత్పత్తి చేయడానికి 40 యూనిట్లు స్టాండర్డ్స్ అంటే ప్రామాణిక ముడిసరుకు వచ్చి 40 యూనిట్లు ఒక టన్నుకి ఒక యూనిట్ యొక్క ముడిసరుకు ధర 3 రూపాయలు ఇది మనకి స్టాండర్డ్స్ ఇచ్చింది వాస్తవానికి 90 టన్నులు ఉత్పత్తి చేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకొని 90 టన్నులకి ముడిసరుకు ఎంత అవసరమైందంటే 4000 యూనిట్లు ముడిసరుకు అవసరమైంది ఆ 90 టన్నులు చేసేదానికి వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు 4000 టన్నులు 4000 యూనిట్లు ముడిసరుకు ఈ 4000 యూనిట్లు ముడిసరుకును కొనుగోలు చేయడానికి ఎంత ఖర్చు పెట్టారు 14000 ఖర్చు పెట్టారు ఈ ఇన్ఫర్మేషన్ యొక్క సహాయంతో మెటీరియల్ కాస్ట్ వేరియస్ మెటీరియల్ ప్రైస్ వేరియస్ మెటీరియల్ యూసేజ్ వేరియస్ మనం లెక్కించాం ఫస్ట్ వచ్చేసి స్టాండర్డ్ క్వాంటిటీ ప్రామాణిక పరిమాణం 90 టన్నులు ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకున్నారు ఒక యూనిట్ ఒక టన్ను ఉత్పత్తి చేయడానికి 40 యూనిట్లు కావాలి మరి 90 టన్నులు ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు కాబట్టి 90 × 40 ప్రామాణిక పరిమాణం 3600 యూనిట్లు ముడిసరుకు అవసరం అవుతుంది ప్రామాణిక పరిమాణం ముడిసరుకు ఎంత అవసరం అవుతుంది అని అంచనా వేశారంటే ఒక టన్నుకి 40 యూనిట్లు ముడిసరుకు కావాలి మరి 90 టన్నులు ఉత్పత్తి చేయాలంటే ఎన్ని యూనిట్లు ముడిసరుకు కావాలంటే 3600 యూనిట్లు ముడిసరుకు 90 × 4 ఇది ప్రామాణిక పరిమాణం స్టాండర్డ్ ప్రైస్ ప్రామాణిక ధర వచ్చేసి యూనిట్ ఒకటి 3 రూపాయలు చెప్పాడు సో స్టాండర్డ్ ప్రైస్ 3 రూపీస్ ఇప్పుడు స్టాండర్డ్ కాస్ట్ ప్రామాణిక వేగం 3600 యూనిట్లు ముడిసరుకు కావాలా యూనిట్ ధర 3 రూపాయలు చెప్తాను 3600 యూనిట్ 3 రూపాయలు పెంచితే 10,800 రూపాయలు ప్రామాణిక వ్యయం అంటే 90 టన్నులు వస్తువులు కానీ ఉత్పత్తి చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందంటే 10,800 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి వాళ్ళు ప్రీడిటర్మైన్ ముందుగా నిర్ణయించారు యాక్చువల్ క్వాంటిటీ వాస్తవ పరిమాణం ఆ 90 యూనిట్కి ఆ 90 టన్నులకి తయారు చేయడానికి 4000 యూనిట్లు లెక్కలో 90 టన్నులకి 4000 యూనిట్లు ఖర్చు అయినట్టు చెప్పాడు సో యాక్చువల్ క్వాంటిటీ వాస్తవ పరిమాణం 4000 యూనిట్లు యాక్చువల్ కాస్ట్ ఎంత యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 4000 యూనిట్లు కొనుగోలు చేసే దానికి 14000 రూపాయలు ఖర్చు అయింది సో యాక్చువల్ ప్రైస్ ఎలా వస్తుందంటే ఈ 4000 యూనిట్లు కొనుగోలు చేసే దానికి 14000 రూపాయలు ఖర్చు అయింది కాబట్టి ఒక యూనిట్కి 3.5 రూపాయలు అంటే ఈ 14000 రూపాయలని 4000 యూనిట్లకైనా ఖర్చు కాబట్టి 4000 యూనిట్ల చేత కానీ 14000 భాగించినట్లయితే యాక్చువల్ ప్రైస్ 3.5 రూపాయలు వస్తుంది స్టాండర్డ్ ప్రైస్ 3 రూపాయలు వాళ్ళు ఊహించి ఆ వస్తువు తయారు చేయడానికి ముడిసరుకు 3 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటే ఇక్కడ 3.5 రూపాయలు ఖర్చు అయ్యింది వాస్తవానికి అంటే 50 రూపాయలు వేరియన్స్ 50 పైసలు వేరియన్స్ అనుకున్నది 3 రూపాయలు అయ్యింది 3.5 రూపాయలు అంటే 50 పైసలు
శిక్షణ వచ్చింది. అంటే అనుకూలరాలు కన్నా కూడా వాస్తవంగా ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఇది యాడ్వర్స్ వేరియన్స్ అంటారు. అంటే మైనస్ అంటే ఇక్కడ విచలన అనుకూలంగా లేకుండా ప్రతికూలంగా ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ బట్టి మనం చెప్పవచ్చు. ఇప్పుడు వాటిని నా మూడు ఫార్ములాస్ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ముడి సరుకులు వేయించిన ఫార్ములా ఏంటి స్టాండర్డ్ కాస్ట్ మైనస్ యాక్చువల్ కాస్ట్. స్టాండర్డ్ కాస్ట్ ఎంత 10,800 స్టాండర్డ్ కాస్ట్ యాక్చువల్ కాస్ట్ ఎంత 14,000. సో 10,800 నుంచి 14,000 తీసేసినట్లయితే 3,200 యాడ్వర్స్ అంటే ప్రతికూల నిల్వ అంటే ప్రతికూల విచరణ వచ్చింది ఇక్కడ. అంటే వాస్తవానికి మనము 14,000 ఖర్చు చేయాలి. ఎంత అంచనా వేస్తే 10,800 ఖర్చు అవుతుందని వేయమవుతుందని అంచనా వేశారు. అంటే వేసిన అంచనా కన్నా వాస్తవంగా ఏంది ఎక్కువ ఉంది కాబట్టి 3,600 యాడ్వర్స్. ఈ విధంగా మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ని కనుక్కోవడం జరిగింది. తర్వాత మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ మెటీరియల్ ధర విచలనం. దీని ఫార్ములా యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ ప్రైస్ వాస్తవ పరిమాణము ఇంటూ ప్రామాణిక ధర మైనస్ వాస్తవ ధర. యాక్చువల్ క్వాంటిటీ 4,000 యూనిట్లు ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ 3 రూపాయలు స్టాండర్డ్ ప్రైస్ 3 రూపాయలు మైనస్ యాక్చువల్ ప్రైస్ 3.5 రూపాయలు. సో మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ ఇస్ ఈక్వల్ యాక్చువల్ క్వాంటిటీ 4,000 యూనిట్లు ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ 3 రూపాయలు మైనస్ యాక్చువల్ ప్రైస్ 3.5 రూపాయలు అవుతుంది అనుకున్నది 3.5 అంటే 50 పైసలు ఎక్స్ట్రా అయింది. ఒక యూనిట్కి 50 పైసలు చొప్పున 4,000 యూనిట్కి 2,000 రూపాయలు అదనంగా ఖర్చు అయింది కాబట్టి ఇది కూడా యాడ్వర్స్ ప్రతికూల నిల్వ ప్రతికూల విచరణ అని చెప్పేసి మనం చెప్పవచ్చు. అలాగే లాస్ట్ వన్ మెటీరియల్ క్వాంటిటీ వేరియన్స్ దీన్నే మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ అని కూడా అంటారు. మెటీరియల్ వినియోగం విచరణ దీని ఫార్ములా స్టాండర్డ్ ప్రైస్ ప్రామాణిక ధర ఇంటూ స్టాండర్డ్ క్వాంటిటీ ప్రామాణిక పరిమాణము మైనస్ యాక్చువల్ క్వాంటిటీ. చూడండి మెటీరియల్ క్వాంటిటీ వేరియన్స్ ని మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ అని కూడా అంటారు. వినియోగించిన దీనికి ప్రామాణిక ధర ఇంటూ స్టాండర్డ్ క్వాంటిటీ ప్రామాణిక పరిమాణము మైనస్ యాక్చువల్ క్వాంటిటీ వాస్తవ పరిమాణం. ఇప్పుడు ఈ ఫార్ములాను అప్లై చేయడానికి స్టాండర్డ్ ప్రైస్ 3 రూపాయలు ఇంటూ స్టాండర్డ్ క్వాంటిటీ 3,600 మైనస్ యాక్చువల్ క్వాంటిటీ 4,000. ఇదంతా కూడా మనకి ఎక్కడో ఇన్ఫర్మేషన్లో ఇచ్చి ఉంది. ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్లో ఉన్నాయి. అంటే ఈ ఇన్ఫర్మేషన్ మనం క్వశ్చన్ పేపర్ బట్టి చక్కగా ఇక్కడ రాస్తున్నాము. ఇందులో స్టాండర్డ్ ప్రైస్ ఉంది, యాక్చువల్ ప్రైస్ ఉంది, స్టాండర్డ్ క్వాంటిటీ ఉంది, స్టాండర్డ్ క్వాంటిటీ ఉంది, యాక్చువల్ క్వాంటిటీ ఉంది. ఈ తెలిసిన సమాచారాన్ని మనం ఇక్కడ అప్లై చేస్తే మెటీరియల్ క్వాంటిటీ వేరియన్స్ దీన్నే మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ మెటీరియల్ వినియోగించిన కూడా అంటారు. స్టాండర్డ్ ప్రైస్ మైనస్ స్టాండర్డ్ ప్రైస్ అంటే ప్రామాణిక ధర ఇంటూ స్టాండర్డ్ క్వాంటిటీ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ అంటే ప్రామాణిక పరిమాణము మైనస్ వాస్తవ పరిమాణం. ఇప్పుడు స్టాండర్డ్ ప్రైస్ 3 రూపాయలు క్వశ్చన్ పేపర్లో ఇచ్చినాడు, స్టాండర్డ్ క్వాంటిటీ 3,600 మనం కనుక్కున్నాం. అంటే ఒక వస్తువుకి 40 యూనిట్లు అయితే ఒక టన్నుకి 40 యూనిట్లు అయితే 90 టన్నులకి ఎంత అంటే 3,600 ప్రామాణిక పరిమాణం. వాస్తవ పరిమాణం 90 టన్నులు తయారు చేయడానికి 4,000 యూనిట్లు అయింది కాబట్టి వాస్తవ పరిమాణం ఉంది. సో ప్రామాణిక ధర ఇంటూ ప్రామాణిక పరిమాణము మైనస్ వాస్తవ పరిమాణము 3,600 తీసేస్తే 4×3=12 అంటే యాడ్వర్స్ అంటే ప్రతికూల నిల్వ ప్రతికూల విచారణ అనేది వచ్చింది. ఈ విధంగా వాడు అడిగినటువంటి 3 క్వశ్చన్స్ని మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ ఈ 3 కూడా కనుగొనడం జరిగింది. ఇప్పుడు మనం చేసిన లెక్క కరెక్టా కాదా అనేది మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు.
దీనికి ఒక ప్రూఫ్ ఉంది ఎట్లా అంటే లెక్కంతా చేసిన తర్వాత మనం చేసిన లెక్క కరెక్టా కాదా వెరిఫికేషన్ ప్రూఫ్ వెరిఫికేషన్ దానికి ఫార్ములా ఏంటంటే మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఇస్ ఈక్వల్ మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ అంటే మెటీరియల్ వేయించినకి మెటీరియల్ ధర ఇచ్చిన సమానంగా ఉండాలి ఉందా లేదా చూడండి మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఎంత వచ్చింది మనకి మైనస్ 3200 ధన్యవాదాలు.